హోంగార్డ్లు ఎంతమంది లెక్క తేల్చే పనిలో పనిలో ఉన్నతాధికారులు యూనిట్ల వారీగా వివరాల సేకరణ ట్రాఫిక్ విధులకు సర్దుబాటు నూతన నియామకాలకు అవకాశం ఓడి కారుణ్య నియామకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్న గార్డ్లట పాపం చాలా దారుణమైన జీవితాలు వీలైతే గార్డ్లై అత్యంత దారుణమైన జీవితాలు వీళ్ళు పర్మినెంట్ కూడా కాదు పర్మినెంట్ చేయాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు మరి ఎందుకు ఈ గైడ్లైన్స్ కానీ ఇవన్నీ ఎందుకు రూపొందించలేకపోతున్నారు ఇరవై ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తున్నారు కొంతమంది అయితే పాపం సరే వ్యవస్థ వచ్చి కొద్ది సంవత్సరాలు అవుతున్నది అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు హోంగార్డుగానే ఉంటున్నారు అదే జీతం కానీ వీళ్ళు వెట్టి చాకరీ అసలు గొడ్డు చాకరీ చేస్తారు శ్రమ దోపిడి ఒక రకంగా చెప్పాలంటే ఎన్ని రకాలుగా వాడాలో వీళ్ళని అన్ని రకాలుగా వాడతారు పైన ఆఫీసర్లు అయితే వీళ్ళని ఇంటి పనులకు కూడా వాడుకుంటారు కానిస్టేబుల్ని వాడడం ఒకే తింకా వీళ్ళని వాడడం అయితే ఇంకా దారుణం ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి హోంగార్డులను నియమించాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారట అందులో భాగంగా మొత్తం హోంగార్డుల లెక్క తేల్చే పనిలో ఉన్నారట యూనిట్ల వారీగా ఎంతమంది హోంగార్డులు ఉన్నారు ఎంతకాలంగా పనిచేస్తున్నారు ఆయా కార్యాలయాల్లో వారు రోజువారి పని ఏంటి ఇలా ప్రత్యేక ఫార్మాట్లో వివరాలు సేకరిస్తున్నారు ప్రతి ఉన్నతాధికారి ఇంటికి పోతే తెలుస్తుంది వీళ్ళ లెక్క ఎంతమంది ఉందన్నది మీరు చూడండి కానిస్టేబుల్ కానీ హోంగార్డ్స్ కానీ కొంతమంది ఐపీఎస్లు ఐఏఎస్ల ఇండ్ల దగ్గర విచ్చల ఉంటారు అర్థమే కాదు అన్న ఇటు ముప్పై మంది ఉన్నారు ఏం చేస్తారు అంటే ఇంటి పని చేస్తారు ఒక ఆయన పిల్లల్ని తీసుకొస్తుంటాడు ఒక ఆయన గార్డెనింగ్ ఇవంతా ఎవరు చేస్తారనుకుంటున్నా వీళ్ళే ఫస్ట్ రేవంత్ రెడ్డి ఫోకస్ చేయాల్సింది ఈ ఉన్నతాధికారుల ఇళ్ళ దగ్గర ఎంతమంది ఆఫీసర్లు ఉండాలి లెక్క ప్రకారంగా అంటే ఎంతమంది హోంగార్డులు కానీ కానిస్టేబుల్ కానీ ఉండాలి ఎంతమంది ఉంటున్నారు దాని మీద ఫోకస్ చేయాలి ఫస్ట్ అది చేస్తే మీకు లెక్క దొరుకుతుంది ఆయా కార్యాలయాల్లో వారి ఆయా కార్యాలయాల్లో వారి రోజువారి పని ఏంటి ఇలా ప్రత్యేక ఫార్మాట్లో వివరాలు సేకరిస్తున్నారు ప్రస్తుతం ఉన్న హోంగార్డుల సేవల్ని సర్దుబాటు చేయడంతో పాటుగా కొత్తగా ఎంతమందిని నియమించాల్సి ఉంటుందనే అంశంపైన నిర్ణయించేందుకు అధికారులు వివరాలు సేకరిస్తున్నారు కొత్త హోంగార్డుల నియామకం పైన రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్న హోంగార్డులు మరోవైపు ఇప్పటికే ఇతర విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారట రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదహారు వేల మంది హోంగార్డులు ఆయా ప్రభుత్వ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు అందులో సుమారు రెండు వేల మంది హోంగార్డులు ఓడి విధుల్లో ఉన్నారు కొత్తగా చేపట్టే నియామకాల్లో ఓడి హోంగార్డుల సంఖ్యను పరిగణలోకి తీసుకొని వారికి రెగ్యులర్ డ్యూటీలు ఇవ్వాలని కోరుతున్నారు రెండు వేల పదిహేను నుంచి కారుణ్య నియామకాలు నిలిచిపోయినాయి కరోనా అలాగే విధి నిర్వహణ సమయాల్లో వందలాది హోంగార్డులు చనిపోయారు ప్రభుత్వం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని కారుణ్య నియామకాలకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గతంలో హోంగార్డులు రమేష్ రవీందర్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో గాంధీ ఆసుపత్రి వద్ద జరిగిన నిరసనలో పాల్గొన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హోంగార్డులను రెగ్యులరైజ్ చేస్తామని ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరుతున్నారు సో మరి అమలు చేయండి ఇమీడియట్గా తక్షణం వాళ్ళు చిన్న చిన్న జీవితాలని వాళ్ళే పాపం చిన్న చిన్న జీవితాలు వాళ్ళే